వైఎస్ఆర్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కడప జిల్లా బద్వేలులో సోమవారం జరిగింది. ఎమ్మెల్సీసీ గోవిందరెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టారు. గోపవరం ఎంఆర్ఓ కార్యాలయంకి ఎదురుగా వేసిన లేఅవుట్ కు జగన్నాథపురం లేఅవుట్ గా నామకరణం చేసి అనంతరం 1556 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల సంక్షేమ ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ నగర బీసీ కార్పొరేషన్ చైర్పర్సన్ గానుగపెంటి రమణమ్మ, స్పెషల్ ఆఫీసర్ ICDS PD పద్మజ, బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రమణారెడ్డి, బద్వేల్ మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి వాకమల్లి రాజగోపాల్ రెడ్డి, జిల్లా వైసీపీ కార్యదర్శి గురుమోహన్, సింగిల్ విండో అధ్యక్షులు సుందరామరెడ్డి, బంగారు సీనయ్య, మున్సిపాలిటీ కమిషనర్ కేవి కృష్ణారెడ్డి, బద్వే తహసీల్దార్ శ్రీనివాసరావు రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, భారీ సంఖ్యలో మహిళా లబ్ధిదారులు పాల్గొన్నారు.